వారితో ఇట్లా నేను చెప్పండి. అందుకు యేసు వారితో ఇట్లా నేను, అందుకు యేసు వారితో ఇట్లా నేను, ఇట్లా నేను, జీవాహారము నేనే, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, మాత్రము కూడా ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు, విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు, ఎప్పుడును కూడా దప్పిక కొనడు, కొనడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు యేసు వారితో ఇట్లా నేను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము కూడా ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు వాడు ఎప్పుడు కూడా దప్పిక కొనడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్పండి. ఆయన భూమి మీద పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, మీ దప్పికలు మీ దాహాన్ని తీరుస్తానికి వచ్చాను. ఈ లోకములో నా బిడ్డలు ఆకలితో వేదనతో మరి దేవుని సన్నిధికి దూరమై దేవుని రాజ్యం యొక్క నీతిని కోల్పోయిన నా బిడ్డలకు తిరిగి వారి యొక్క దాహాన్ని వారి యొక్క ఆకలిని తీర్చాలి అని ప్రభు వచ్చాడు. కనుక ఆకలి దప్పులతో ఈ లోకములో దివారాత్రము కూడా కష్టపడుతూ మరి దేవుణ్ణి అడగనందున దేవుని సన్నిధిలో ఏ రీతిగా నా జీవితం నడవాలి, ఎలా నేను నడుచుకోవాలి అని గ్రహింపు లేకుండా తిరుగులాడుతూ వారి కష్టాన్ని పాడు చేసుకుంటున్న బిడ్డలకు తిరిగి ఆహారాన్ని ఇవ్వటానికి నా నోటి మాట వల్ల, యెహోవా నోటి మాట వల్ల మనుష్యులు బ్రతికెదరు అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. కనుక దేవుని మాట నీకు తోడుగా ఉంటే నీకు ఏ అభాయము రాదు, నీకు ఏ ఒక్క దప్పిక ఉండనే ఉండదు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ భూమి మీద ఆకలి దప్పులు కలిగిన వారిని కాపాడుటకు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని ప్రభు అంటున్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము. కనుక యేసు వచ్చి, కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, గొప్ప జనసమూహాన్ని ఆయన చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె, కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున, ఉండినందున వారి మీద కనికరపడి, ఆయన వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు, వారికి అనేక సంగతులు వారికి బోధింపసాగెను, బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తరువాత, ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, ఇప్పటికి చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకును, చుట్టుపట్ల ప్రదేశమందు గ్రామములకును, గ్రామములకు వారు వెళ్ళి, వారు వెళ్ళి భోజనమునకు ఏమైనను, ఏమైనను కొనుక్కొనుటకు, కొనుక్కొనుటకు వారిని పంపివే యమని చెప్పిరి, వారిని పంపివేయమని చెప్పిరి. అందుకాయన మీరు వారికి భోజనము పెట్టుడనగా, వారికి భోజనము పెట్టమనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారముల ఇంచుమించు 106 రూపాయలు రొట్టెలు కొని వారికి పెట్టుదమా, కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి, ఆయనను అడిగిరి. అందుకాయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని పోయి చూడమని వారితో చెప్పి, వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను, 2 చేపలను ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా పచ్చిక మీద వారు పంక్తులుగా కూర్చోవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులు తీరి వారు కూర్చుండిరి. అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులేదు
ఆశ్రమైపు కనులెత్తి ఆశీర్వదించి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు వారికి వడ్డించుటకు ఆ శిష్యులకు ఇచ్చి ఆ శిష్యులకు ఇచ్చి ఆ రెండు చేపలను ఆ రెండు చేపలు అందరికి నీ పంచిపెట్టెను అందరికి పంచిపెట్టెను వారందరూ తిని వారందరూ తిని తృప్తి పొందిన తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను మిగిలిన చేపలు రొట్టె ముక్కలను రొట్టె ముక్కలు 12 గంపలు ఎత్తిరి 12 గంపలను ఎత్తిరి ఆ రొట్టెలు తినిన వారు ఆ రొట్టెలు తినిన వారు 5000 మంది పురుషులు 5000 మంది పురుషులు తిని ఉన్నారు. ఆ జన సమూహానికి వడ్డించండి. ఆయన కాపరి లేని గొర్రెల వలె వారు ఎంతో వేదన పడుతూ ఆదరణ లేని స్థితిలో ఉన్న వారి ఆకలి చూశాడు. ఆయన యొద్ద ఆ యొక్క వారి బాధల గురించి ఆయన మాట్లాడుతూ దేవుని రాజ్యం యొక్క నీతిని బయలుపరుస్తూ ఉండగా వారి ఆకలి తప్పులు కూడా మర్చిపోయారు. వారు ప్రభు మాటలు వింటున్నారు, వారికి దాహమేసినా లెగటలేదు, ఆకలి వేసినా లెగటలేదు. ఈ సమయంలో ప్రభు మాటలు దాటిపోతే మరలా మనకు దొరుకుతాయో లేదో అని అంత దాహముతో ఆత్మీయ దాహము ఆయన వారికి కావలసిన ఆహారాన్ని వడ్డిస్తూ ఉంటే శరీర సంబంధమైన బలహీనమైన ఆహారాన్ని శిష్యులు, ఎందుకంటే వారు శరీరులు కనుక వారిని పంపివేస్తే మంచిది, ఇది అరణ్య ప్రదేశము కనుక వారు ఒకవేళ మనము విడిచిపెడితే అరణ్య మార్గము కనుక వారు వెళుతూ వెళుతూ మధ్య మార్గాల్లో మోర్చపోతారేమో అని చెప్పి యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి అయ్యా వారిని పంపించి వేద్దాం, వారు ఎందుకంటే ఉదయము నుంచి నీ దగ్గరనే ఉన్నారు, నీ బోధలు వింటున్నారు, అనేక ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు, వారి జీవితంలో ఆకలి దప్పులన్నీ కూడా మర్చిపోయారయ్యా, మీరు చేసే ఆశ్చర్య కార్యాలు మీరు మాట్లాడే ప్రతి మాటలో శక్తిని వారు అనుభవిస్తున్నారయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, అందుకు ఆయన మీరే వారికి భోజనము పెట్టండి అన్నప్పుడు అయ్యా ఇది అరణ్య ప్రదేశము కదా, 100 దేనారములు తీసుకుని వెళ్ళి వారికి భోజనము చిత్తపరుస్తానికి మన దగ్గర అంత లేవుగా ప్రభా, కనుక వారి ఆకలి మనం తీర్చగలమా, ఒక్కసారి ఆలోచన చేయండి అని ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో నా యొద్దకు తీసుకురండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా అన్నప్పుడు అక్కడ ఒకరిని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అవి తీసుకుని వచ్చారు. ఇవి ఎంతమందికి పెట్టగలం ప్రభువా, ఈ రొట్టెలు ఎలా సరిపోతాయి ప్రభువా అన్నట్టుగా మనస్సులో ఆ ఆలోచనతో వచ్చినప్పుడు అవి వాటిని నా చేతికి ఇవ్వండి అని చెప్పినప్పుడు ప్రభు చేతిలో అవి పెట్టారు. కనుక మీరు వెళ్ళి వారిని ఏం చేయమన్నారు చెప్పండి, పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని కూర్చుండబెట్టండి. వారికి ఆహారం పెట్టేటప్పుడు మీరు వారికి ఎలా పెట్టాలి ఆహారం చెప్పండి, పంక్తులు పంక్తులుగా మీరు కూర్చుండబెట్టండి. ఎందుకంటే ఆహారం దగ్గర ఏ రీతిగా వారు ఎందుకంటే తొందరపడతారో, కొందరికి అందుతుంది కొందరికి అందదు, కనుక మీరు పంక్తులు పంక్తులుగా వారిని కూర్చుండబెట్టండి అన్నప్పుడు వారు 100 మంది చొప్పునను 100 మంది చొప్పున 50 మంది చొప్పునను 50 మంది చొప్పున పంక్తులు తీరి కూర్చుండిరి, పంక్తులు తీరి వారు లైనగా కూర్చొని ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని ఆహారం తినేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి, దేవుని మందిరములో ఆహారము ఆయన వడ్డించేటప్పుడు వారికి క్రమాన్ని తెలియపరుస్తున్నాడు. ఆహారము తినేటప్పుడు మీరు పద్ధతిగా కూర్చుని ప్రభు మీకు ఇచ్చిన ఆహారాన్ని మరి తృప్తిగా తినండి అని దేవుడు అక్కడ వారికి బోధిస్తూ మీరు వెళ్ళి వారిని పంక్తులు పంక్తులుగా కూర్చుండి పెట్టి ఆ తర్వాత మీరు వెళ్ళి వారికి వడ్డన
చేయండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 6:31-34 చూసినప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారు చూడండి. కాబట్టి మీరు ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకొందుమోనని చింతింపకండి. అన్యజనులు వీటన్నిటి విషయములో ఎంతో విచారింతురు. వారు విచారణ కలిగి ఉంటారు. మీరైతే ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటగా మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడునని మీతో చెప్పుస్తున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, కాబట్టి ఆయన ఏమన్నారు చెప్పండి, కాబట్టి ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని మీరెన్నడు కూడా విచారణ చేయకండి. ఎందుకండి, దేవుడు ఆకాశ పక్షులను పోషించేవాడు, మిమ్మలను ఆయన పోషించలేడా? చిన్న మంద భయపడకండి. దేవుని రాజ్యము యొక్క నీతిని మొదటగా మీరు వెతకండి. దేవుని రాజ్యములో సమస్తం అన్నీ ఉన్నాయి. చూడండి, రోమాపత్రిక 14:15 మీ సహోదరుడు భోజనము వలన దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. మీకున్నది మేలైనది దూషణ పాలు కానియకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అక్కడ ఏమన్నారు చెప్పండి, నీ సహోదరుడు నీ భోజనమూలముగా భోజనము వలన దుఃఖించిన ఎడల నీవింకను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాలు మీరు కానివ్వకండి. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ ప్రజలు ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని చెప్పి ఆనాటి ప్రజల కొద్ది వేకు తగ్గించండి. ఆనాటి ప్రజలు ఎక్కువగా ఆస్థ కలిగి ఉన్నారు. అలాంటి ఆస్థ కలిగిన వారికి అనేక బోధలను బోధించి దేవుని రాజ్యము కేవలము భోజనము పానము కాదు, కానీ నీ భోజనము మూలముగా దుఃఖించిన ఎడల నీవు ఇంకను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము వలన నీవు వానిని పాడు చేయకము. నీ భోజనము వల్ల యేసు ప్రభు నీ కొరకు నీ ఆకలి తీర్చుట కొరకు చనిపోయాడు. నీ సహోదరుడు ఒకవేళ భోజనము వలన ఎవరైనా దుఃఖిస్తున్నారేమో ఆ విషయాన్ని ఎరిగి నీవు ఏమి చేయాలి చెప్పండి. నీ సహోదరుడు కానీ నీ సహోదరి కానీ నీవు వడ్డించేటప్పుడు, ఆశీర్వదించిన పాత్రలోనిది నీవు వడ్డించేటప్పుడు ఏ ఒక్కరూ కూడా దుఃఖించకుండా వారిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోనండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆశీర్వదించి వారిని పంకులుగా కూర్చుండబెట్టి మీరు వెళ్ళి వారికి తృప్తిగా మీరు ఈ యొక్క ఆహారాన్ని వారికి పెట్టండి, తృప్తిగా పెట్టండి. వారిలో ఏ ఒక్కరూ తినలేదనేది రాకూడదు. వారందరికీ కూడా మీరు తృప్తిగా పెట్టండి. ఏ ఒక్కరు కూడా సగము ఆకలితో లెగిసినట్లుగా నాకు వినపడకూడదు అని చెప్పి ఆయన ఏం చేశాడు చెప్పండి, ఆయన శిష్యులకు సెలవిచ్చాడు.
మీరు పంకులు పంకులుగా కూర్చుండబెట్టి ఉన్న వారిని వారిని వడ్డించేటప్పుడు మీరు బహు జాగ్రత్తగా వారికి మీరు వడ్డన చేయండి. అపొస్తల కార్యము చూడండి, ఈ విషయంలో అక్కడ ఆయన శిష్యులందరూ కూడా ఏ రీతిగా ఆ భోజన విషయాల్లో వారు ఎలా కలిగి ఉన్నారో, అపొస్తల కార్యం 6:1 నుంచి 3 చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదినము పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాటలాడు యూదులు సనగసాగిరి. అప్పుడు పన్నెండుగురు అపొస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులలో మీలో ఏర్పరచుకొనండి మేము వారిని ఈ పనికి నియమింతుము. వారిని మంచి పనికి, ఏ పని చెప్పండి? అక్కడ దైవ సేవకులు అంటున్నారు, ఇదిగో మేము బోధించుట మాని మేము ఆహారము పెట్టుట యుక్తము కాదు. కనుక ఆనాడు సంఘాలు విస్తరిస్తున్నాయి, శిష్యుల సంఖ్య పెరుగుతున్నది, ప్రభు వారికి బోధించిన బోధలన్నీ కూడా వారి మైండ్లో ఉన్నాయి. ఆనాడు యేసు ప్రభు పంకులు పంకులుగా కూర్చుండబెట్టి ఏ ఒక్కరు కూడా ఆకలితో వెళ్ళకూడదు, తృప్తిగా పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. కనుక దేవుడి సన్నిధిలో ఆహారము వారికి పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. కనుక మేము బోధిస్తున్నాం, కనుక మేము భోజనము పెట్టుట మాకు వీలు పడదు. కనుక అక్కడ అంటున్నారు, వారిలో సమర్థులైన వారిని శిష్యులలో ఏర్పరిచి వారిలో ఎలాంటి వారు చెప్పండి? పరిశుద్ధాత్మ పూనులై వారు ఎలా ఉన్నారు చెప్పండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతో నిండిన వారిని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను స్త్రీలను మీలో ఏర్పరచుకొనుడి. ఏడుగురు ఆత్మ చేత పొందిన వారు, పరిశుద్ధాత్మ పొందిన వారు, వారికి అప్పగించండి ఈ బాధ్యత. జ్ఞానము కలిగిన వారు కాబట్టి ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు, మంచి జ్ఞానము కలిగిన వారని ఆనాడు భోజనము పెట్టడానికి కూడా దేవుని ఆత్మ వారిలో ఉంటేనే వారికి అర్హత ఉంది. దేవుడు పనిలో వారు నిలబడి పని చేయాలి అంటే దేవుని ఆత్మ కలిగిన వారికే ఆనాడు దేవుని సన్నిధిలో పరిచర్య ధర్మం అప్పగించారు. కనుక దేవుని పరిచర్య ధర్మం అంటే ఎంత శక్తివంతమైనదో ఆలోచన చేయండి. కనుక దానిలో ఎలాంటి కల్మషాలు ఉండకూడదని, ఎలాంటి లోపాలు జరగకూడదని, దేవుడు నామము భోజనము వల్ల అవమానము కలగకూడదని ఆనాడు సంఘములో ఉన్న బోధలు ఈనాడు కూడా మనము వాటిని అనుసరించి నడిస్తే సంఘానికి ఎంతో క్షేమం అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఉన్న వారందరికీ నా వందనాలండి. నాకు జకరియాకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి మా ఇద్దరికి జ్వరం వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేశాక బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి. బ్రెయిన్ మలేరియా, డెంగ్యూ ఫీవరు రెండు కలిపి వచ్చినాయండి.
రక్త కణాలు చాలా ఫాస్ట్ మీద తగ్గిపోతున్నాయి, గంటలో అనేటప్పటికి చాలా త్వరగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మార్చండి అన్నారు. డాక్టర్మ్మ కూడా పెద్ద డాక్టర్మ్మ దగ్గరే చేయించుకున్నాము. ఇంక డబ్బులు వేస్ట్, అమ్మా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, బతికితే మీ వారు లేకపోతే లేదు అని చెప్పారు. సరే అని మమ్మీ వాళ్ళందరూ, మమ్మీ మా ఆడపడిచే ఉండేవారు, ఇంక సరే గవర్నమెంట్ హాస్పిటల్కి నైట్ మీద తీసుకొని వెళ్ళారండి. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సరేనని వెళ్ళే దారిలో జకరియా నేను అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామన్నారు. ప్రభా మేము సజీవులుగా బతికుంటే నీ సాక్షులుగా ఉంటాము అనుకున్నాము. అయ్యగారికి అమ్మగారికి అయితే ప్రార్థన చేయమని కూడా మేము ఫోన్ చేసి చెప్పలేదు, ఇలా బాగాలేదని కూడా చెప్పుకోలేదు. కానీ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి నించుని మాకు ప్రార్థన చేసినట్టు దేవుడు దర్శనమిచ్చాడు. అదేవిధంగా మా తోటకోల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మగారికి తెలిసి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తెల్లవారి ఒక్క ట్యాబ్లెట్ ఇస్తే ఇద్దరికి జ్వరం తగ్గిపోయిందండి. దేవుడి గొప్ప మహిమ, అయ్యగారు అమ్మగారు ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అంత ఫాస్ట్మే జ్వరం తగ్గకూడదు అని చెప్పి తెల్లవారులు పడుకోకుండా ఉంచారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు దర్శనం కూడా వచ్చిందండి. శవాల బండి వస్తుందండి, శవాల బండి వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే లేదు లేదు వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకోరున్నారు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారండి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వెళ్ళ, ఆయన శక్తి వెళ్ళ, ప్రభు ఈ సన్నిధి బలం వల్ల మేము ఇప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించండి కాక. హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న జనాలందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు హెచ్ఐవి వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి సన్నిధికి వస్తానే ఉన్నా నేను. సన్నిధికి వచ్చి మూడు నెలలు మాత్రం ఇంట్లోనే ఉన్నాను. రోజుకు 10 టాబ్లెట్లు వేసుకునేవాడిని. రోజుకు 10 అంటే నెలకొచ్చి సాయంత్రం పొద్దుపూట మొత్తం నెలకొచ్చి రోజుకొచ్చి 10 టాబ్లెట్లు 3 నెలలు వాడాను. 3 నెలలు వాడినా ఉపయోగం ఏమీ లేదు. అయితే నేను అప్పుడు 3 నెలలప్పుడు వాడినప్పుడు మంచంలో ఉన్నప్పుడు 40 కేజీలే ఉన్నా నేను. ఈ సన్నిధికి వచ్చినప్పుడు ఇప్పుడు 65 కేజీలు ఉన్నాను. అయితే నేను హాస్పిటల్లో ఉన్నాను 3 నెలలు కాడ హాస్పిటల్లో ఉన్నాను, ఇంటికా ఉన్నాను, 100,000 రూపాయలు పైన. నాకు అసలు ఏం ఉపయోగం ఏమీ లేదు. ఈ సన్నిధికి వచ్చినప్పుడు నాకు పూర్తిగా నయమైపోయింది. 2 వారాల్లో నాకు స్వస్థత వచ్చింది. 2 వారాల్లోనే. అయితే నేను ఈ సన్నిధికి వచ్చే ముందు శివ రంగాని ఇద్దరు ఉన్నారు, నన్ను చేతులతో పట్టుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే చాలామంది బతకరని చెప్పారు. నున్నలో కాడ మాది ఎల్లి షాపు, గేట్లే చేస్తా ఉంటాను నేను, రేకులే చేస్తాను, పని మొత్తం చేస్తాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే అసలు ఇంత ఇదిగా ఎలా తగ్గింది నీకు నన్ను అడిగారు. అడిగితే నేను అన్నాను నీ టాబ్లెట్లు ఏం వాడలేదు, టాబ్లెట్లు వాడినా తగ్గలేదు, 100,000 రూపాయలు ఖర్చు పెట్టాను, అయినా నేను బతుకుతానని నాకు నమ్మకం లేదు. అయితే ఈ సన్నిధికి పలానా ఎన్టీపీసీ దగ్గర పేంతి టెంపుల్ అని ఉంది, ఆ సన్నిధికి వెళ్ళిన తర్వాత నాకు పూర్తిగా నయమైపోయింది అన్నాను. మొన్న వారం కింద కాడ ఒక అతను అడిగాడు, నువ్వు అసలు చచ్చిపోతావు అనుకున్నావు, ఎలా బతికావు నువ్వు, ఏం వాడేవు ఏంటి అని అడిగాడు. నేను అసలు ఏమో టాబ్లెట్లు కూడా వాడలేదు, టాబ్లెట్లు వాడినా కానీ సుఖం లేకుండా పోయింది. ఆ సన్నిధికి వెళ్ళాను. సన్నిధికి వెళ్ళిందిగా అమ్మగారు గారి దయ వల్ల నాకు స్వస్థత వచ్చింది. ఇప్పుడు ఇవాళ నేను నా కొట్టుకాడిని పని చేసుకుంటున్నాను, 10 ఎకరాల పొలం వేసుకుంటున్నాను, నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. అయితే నేను 3 నెలలు కాడ నన్ను నూనెలో హాస్పిటల్ ఉంది, హెచ్ఐవి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయమన్నారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బతకడో చనిపోతారు, అక్కడ జాయిన్ చేయండి, చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పారు. చెప్తే మా ఆవిడ మా పిల్లలు అందరూ ఏడ్చారు. ఏడ్చేమన్నారంటే చచ్చిపోతే ఇంటికాడ చచ్చిపోతాడు, లేదా హాస్పిటల్లో చచ్చిపోతాడు, అక్కడ మాత్రం జాయిన్ చేయము అని చెప్పి అమ్మగారు అయ్యగారు సన్నిధికి వచ్చిన తర్వాత మా ఆవిడ కాడ వచ్చింది. అయితే మా ఆవిడ వచ్చిన తర్వాత 2 వారాలు 4 వారాలు 5 ఒక నెల 2 నెలలు వచ్చింది. పత్రికలు పంచినప్పుడు చూసింది, నా పేరు చూసి మా ఆవిడ ఏడ్చి బాధపడి నేను ఆ సన్నిధికి రాను, ఇలా జరిగిందని చెప్పింది. జరిగితే జరిగింది, నేను చచ్చిపోయే వరకు నేను ఆ సన్నిధికి వెళ్తాను అని నేను చెప్పాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది కాదు.
దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికి నా వందనాలు. నా పేరు నవీను, మాది పాత్పాడు. నా భార్య మాకు పెళ్ళైన తర్వాత మామూలుగా జనరల్ సెకండ్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే తనకి నీటి బుడగలని ఏం చెప్పారు. నీటి బుడగలని ఏం చెప్తే స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే చోటకి రాశారు. అక్కడికి వెళ్తే గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని చెప్పారు. తర్వాత ఇక్కడ అమ్మగారికి అయ్యగారు చెప్పాము, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారికి అయ్యగారికి చెప్తే ఎలా అని అయ్యగారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తిను అనుకుందంట నేను ఉపవాసం అని ప్రార్థన చేస్తాను వచ్చే పౌర్ణమి నాటి నుంచి 7 వారాలని. అలా అనుకున్నాక 3వ వారంలోనే తిను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత 3వ వారంలో మళ్ళీ స్కానింగ్ అని వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆ బేబీ కింద చిన్న గడ్డ అనేది ఉంది, ఆ గడ్డ కూడా పెరిగితే చెప్పలేమని చెప్పారు. దాని తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చెప్తే అయ్యగారు ప్రార్థన చేశారు. 6 నెలల్లో మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాము. స్కానింగ్కి వెళ్తే బేబీ బాగానే ఉంది, కింద గడ్డ కూడా లైట్ పెరుగుతుందమ్మా, మరి డెలివరీ టైంలో ఇబ్బంది అయిద్దామని చెప్పారు. తర్వాత డెలివరీ టైంకి వచ్చేటప్పటికి ఆపరేషన్ పడాల్సి వచ్చిందని చెప్పారు. నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి, నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి. దాని తర్వాత డాక్టర్ గారు మరి ఎవరండి ఎలా అంటే అవన్నీ వచ్చి ఆపరేషన్ పడిద్దామా కంపల్సరీ అని చెప్పింది. మేము నార్మల్ డెలివరీ అని చెప్పి అలాగే ఉంచాం. ఒక రోజల్లా ఆమె పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి బేబీ ఉమ్మనీరు తాగేసినా నాకు సంబంధం లేదు, మట్టి తిన్నా సంబంధం లేదని చెప్పేశారు. తర్వాత వీళ్ళ అమ్మగారు అయితే నీ డబ్బులు అని చెప్పి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు. మగ పిల్లవాడు పుట్టాడు. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించిన కాక.